మరుతు ముందున్న వాటి కొరకే వేగిర పడుతున్నాను. ముందు రోజు కోసం ఓడతా ఇద్దేని. సరే, వెనుకున్నవి ఏమి మరిచాడు? ఎందు రోజున ఏం మర్చిదానే? ముందున్న వాటి కొరకు ఏమి వేగిర పడ్డాడు? ముందు రోగుల కోసం అలా ఎందుకు ఉండవలసి వచ్చిందో, అతను యా కిరవకాయ బందిదియో అది చెప్పి నేను ముగిస్తాను. అతను హేళి నన్ను ముగిస్తానే. ప్రియులరా, పౌలుకైనా మనకైనా ప్రేరే పౌలన్ని కాగులు నమ్మకాగులు అందరికి వెనుకు ఉన్నవి ఇవే. ఎల్లరికి హిందీ వంతకులు ఇవే. మొట్టమొదటిగా మొట్టమొదటిగా వెనుక ఉన్నవి మన గతకాలపు పాపాలు. హిందీ వంతవు నమ్మ గతకాలద పాపగలు అందరికి ఉంటాయి. ఎల్లరికి ఇరుతవే. పుట్టిన నాట నుంచి పుట్టిన దినదింద యేసు ప్రభు దగ్గరకి మనం వచ్చే వరకు, యేసు క్రిస్తును బలిగిన బరో తనక మనందరికీ ఉండేవి గతకాలపు పాపాలే. నమ్మ ఎల్లరికి ఇరువంతవు హిందిన పాపాలే. వాటిని మరవడం మనకు చేత కావాలి. అదన్న బిడువదు నమగే కైలాగబేకు. ఎందుకు అంటే ప్రభు దాన్ని క్షమించి ఆయన మర్చిపోయాడు. యాకందరే కర్తను అతను క్షమించి అతను మరతోకి దాని. ఆరాధన వర్తమానంలోనే ఆ సంగతి మీతో చెప్పాను. ఆరాధన సందేశాలే ఆ విషయం మీకు హేళిదేనే. అయితే ఒక వచనం చూపిస్తాను ఇప్పుడు. అది ఒక వచనం మీకు తోరుస్తేనే. యెషయా గ్రంథం 43వ అధ్యాయం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనం. 25వ వచనం. నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమమును తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకున్నాను అన్నాడు. నానాగి నానే ననగోసర నిన్న ద్రోహలను అలసి పెడితేనే నిన్న పాపాలు నన్ను నడిపినలేడు. నేను మన గతకాల పాపాలు ప్రభు క్షమించాడు. నమ్మ గతకాల పాపాలతో కర్త క్షమించిదానే. దాన్ని ఆయన జ్ఞాపకం చేసుకోను మర్చిపోతున్నాను అన్నాడు. అదన్ను నన్ను నెనసుకోదిల్లా మర్తొక్కుతేనే తెలియదానే. మనం కూడా ఆ గతకాలపు పాపాలు మరవటం చేత కావాలి. నాకు కూడా హళేకాల పాపాలను మరొక కైలాగబేకు. అవి మరవడం మనకి రాకపోతే అవు మరొదికి బరదే హోదరే. మనల్ని మనమే క్షమించుకోలేము. నమ్మల్ని నావే క్షమించుకోలేదిల్లా. ఉదాహరణ ఒకటి చెప్తాను వినండి. ఉదాహరణ హెళ్తీని కేళ్ళ. అది ఒక పారిశ్రామిక కాలనీ. అదొందు పరిశ్రామిక కాలనీ. ఆ కాలనీలో కొత్తగా పెళ్లైన ఒక జంట కాపురం చేస్తున్నారు. కాలనీలో దసదాకి మధ్య వేగిరవరు సంసారం ఆడతా ఇద్దారు. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. ఉడికి బాగా అందవాగిరుతాడే. ఈ అబ్బాయి కూడా అందగాడే. ఈ ఉడుగను కూడా అందగానే. కానీ ఉదయాన్నే డ్యూటీకి వెళ్తాడు. అదే ముందే డ్యూటీ హోగుతానే. మళ్ళీ సాయంత్రం ఎప్పుడూ తను వస్తాడు. ఆ సాయంకాలం యావగులో తను పడతానే. ఈ అమ్మాయి మాత్రమే ఒంటరిగా ఇంట్లో ఉంటుంది. ఈ ఉడికి మాత్రం మనలో బకినెడతాడే. ఆ వీధిలో ఆ కాలనీలో కొంతమంది పోకిరి కుర్రాళ్ళు ఉన్నారు. ఆ కాలనీలో కెలవరు పోకరి ఉడుగురు దారే. వాళ్ళు చూస్తున్న చూపులు, ఆ నోడంత నోటగలు, వారు మాట్లాడుతున్న మాటలు, వారు మాట్లాడంత మాతుగలు, వారు చేస్తున్న చేష్టలు, వారు మాడంత చేష్టలు ఈ అమ్మాయిలకు వచ్చి ఇబ్బంది పెడుతున్నాయి. ఇవిడికి స్వల్ప తగిలిపి కొడతాయవే. అందుకే భర్త దగ్గరకు వచ్చింది. అందుకే గండన బలికి బంది హేళిదాళే. ఏమండి ఈ వీధి మంచి వీధి కాదు. ఏంరి గల్లీ సరేదో గల్లి అలా. నాకెందుకో ఇక్కడ ఉండడం కొంచెం భయం అని అనిపిస్తుంది. యాక్కలు ఈ రోజుకే భయం అనిస్తాయి. మీరు ఉదయాన్నే డ్యూటీకి వెళ్తారు. నువ్వు ముందే డ్యూటీ హోగుతీరి. సాయంత్రం ఎప్పుడో మీరు వస్తున్నారు. సాయంకాలం యాగులో పడతాయి తీరి. ఈ పోకిరి కుర్రాళ్ళతో నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఈ పోకిరి ఉడగర ఉంది కానీ యాక్క స్వల్ప ఇబ్బంది ఇదే. ఇల్లు మారిపోదామండి. నా మనే బద్దాసండ్రి. వేరే దగ్గర ఇల్లు చూడండి అంటుంది. వేరెక్కడ మనీ నోడ్రే తెలతాయిద్దాళే. ఈయన అన్నాడు హేళిదానే, మనం వేరొక దగ్గర ఇల్లు చూసుకోవాలంటే చాలా డబ్బులు అయిపోతాయి. నువ్వు వేరెక్కడ మనీ నోడకపోకందరే బాగా హణ బేకాగుతుంది. ఇక్కడే కొంచెం చవకగా మనకి ఇల్లు దొరికింది. ఇల్లే నమ్మ యొక్క స్వల్ప కడిమ ధరదని మన సిక్కిదే. సరే ఎక్కడైనా మంచి దొరికితే నేను తర్వాత చూస్తాను. సరే ఎల్లాదరూ సిక్కరే ఒళ్ళే సిక్కర నోడితేనే. కొద్ది రోజులకు నువ్వు సర్దుకో అన్నాడు. కేలో దినగలకి నేను తాళకో అని తెలియదానే. ఈ పిల్ల అడుగుతూనే ఉంటుంది. ఇవ్వడు కెళతనే దాడే. అబ్బాయి ఏమో దాట వేస్తూనే ఉన్నాడు. నువ్వు నేను ముందు కాకతానే దానే. ఒక రోజు ఏమి జరిగింది అంటే, వన్ దివసం ఏం జరిగింది అందరే, ఆ పోకిరి కుర్రల్లో ఇద్దరు కుర్రవాళ్ళు, ఆ పోకిరి ఉడగరల్లి ఇప్పుడు ఉడగరు, ఆ ఇంటి వెనక నుంచి ఇంట్లో దూరి ఆ మన హిందీ గడింద మన హక్కు, ఆ పిల్ల నోట్లో గుడ్డలు కుక్కి, ఆ హుడికి బాయగా అరిపితులకి ఆ పిల్లను అత్యాచారం చేశారు. ఆ హుడికి అత్యాచారం ఆడేదారు. సరే ఆ అత్యాచారం చేసి వాళ్ళు పోయారు. ఆవిడ అత్యాచారం ఆడి హోగిదారే. ఆ పిల్ల ఇంట్లో కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తా ఉంది. ఆవిడ మనే కొత్తుకుంటూ వెక్కి వెక్కి వెళ్తా ఇద్దాడే. సాయంత్రం డ్యూటీ నుంచి తన పెనిమిటి వచ్చాడు. సాయంకాల డ్యూటీని తన గండ బదిదానే. ఎందుకు అలా ఏడుస్తున్నావు అన్నాడు. యాక్ని అంగళతా ఇది అంతదిదానే. ఈ పాప ఏడుపులోనే అంటుంది, ఇవి అలకొత్త వెళతా ఇద్దాడే. చాలా సార్లు ఇల్లు మారిపోదామని చెప్పానండి. చాలా సారి మనే బదర్శిపోకని తెలియదండి. నా మాట మీరు వినలేదు. నన్ను మాత్రం నువ్వు కేళిల్లా. ఈ పోకిరి కుర్రోళ్ళు, ఈ పోకిరి ఉడుగరు ఈ రోజు నన్ను అత్యాచారం చేశారు. ఈ దూసారి నన్ను అత్యాచారం ఆడేదారే. నేను అరవలేకపోయాను. నన్ను కుగులాడదే హోగిదేనే. నా గొంతులో గుడ్డలు కుక్కేశారు. నన్ను బాయ గర్భి తురికిదారే. పాడైపోయాను అని ఏడుస్తుంది. నన్ను హాళా హోగిదేనే తలతా ఇద్దాడే. పాప అబ్బాయి కూడా చాలా మంచి పిల్లగాడు. ఆ పాప హుడుగను కూడా వాళ్ళే హుడుగనే. అలాగ కుప్పగూలిపోయాడు. అంగే నెలబెట్టి పెట్టిదానే. మాటలు లేవు.
మాటలilla నిశ్శబ్దం ఆవరించింది ఇంట్లో నిశ్శబ్దమనే లావర్చుకొండిదే తినాలని అనిపించనలేదు ఉనుబెకంత ఇల్ల చాలా గంటలు వేరువేరుగా కూర్చున్నారు ఎలో గంటలు వేరువేరుగా కూర్చుకొండిదారే ఆ పిల్ల అలానే ఏడుస్తుంది అవుల హాగి అలతై దాలే ఈ పిల్లడు కూడా ఏడుస్తూ కూర్చున్నాడు ఉడుగను కూడా అలకొని కూర్చుకొండిదానే కొన్ని గంటల తర్వాత తన భార్య తన్నాడు ఎలో గంటల అదిమిన తన హెండతి ఉంది హెడిదానే పాప అమ్మ వారు నీ శరీరాన్ని పాడు చేశారు గాని అవరు నీ శరీర హాల్ మాడిదారు ఆదరే నీ మనసును వారు పాడు చేయలేదు కదా నిన్ను మనసును వారు హాల్ మాడలేదు నీ మనసు నా మీదే ఉంది కదా నిన్ను మనసు నన్ను మీదే ఇదే అలా వారు నీ శరీరాన్ని మాత్రమే అపవిత్రం చేశారు అవరు నీ శరీరం మాత్రం అపవిత్రం మాడిదారే మనసు అపవిత్రం కాలేదు కాబట్టి నిన్ను మనసు అపవిత్రం ఆగిలేదు ఆదరిందా నేను నిన్ను క్షమిస్తున్నాను నాను క్షమిస్తా ఇదేనే ఇక మర్చిపో మర్తోగు ఇది ఒక పీడకలు అనుకుందాం ఇది కెట్ట కన్ను సందుకొళ్ళోనా అని చెప్పి ఇద్దరు లేచి అంతేళ్ళు ఇబ్బరు ఎద్దు ఏదో ముఖాలు కడుక్కొని నేను ముఖం తొలకొండు ఏదో ఒక బుద్ధ తిని పడుకున్నారు ఏదో స్వల్ప ఊటమాడు మలకొండిదారే ఉదయాన్నే లేచిన తర్వాత ముంజానేది తక్షణ ఈ రోజు డ్యూటీ నుంచి వేగం వస్తాను ఈగోత డ్యూటీని వేగ భర్తీని ఏదైనా ఇల్లు చూస్తాను వేరొక దగ్గర వేరే ఎక్కడ ఎవరు మనీ నోడితేనే మనం ఇల్లు మారిపోదామని చెప్పాడు నా మనీ బదలాసాను తెలియదాని సంతోషం మీద క్యారేజ్ కట్టించింది సంతోషంగా టిఫిన్ కట్టుకొట్టిదాళే అతని కంపెనీకి డ్యూటీకి వెళ్ళాడు అతని కంపెనీ ఇప్పుడు చెప్పండి ఒక సంగతి ఈమె క్షమించబడలేదు గనక చచ్చిపోయిందా ఈకే క్షమాపణ హొందలాల సత్తోగిద్దాళా లేదా తన జీవితంలో జరిగిన పాపం మర్చిపోలేక చచ్చిపోయిందా ఇలా తన జీవితంలో వాడినంత పాప మర్తోగలారు సత్తోగిద్దాళా క్షమించబడింది ఈమె ఇక క్షమిసలు పట్టిదాళే కానీ ఆ పాపాన్ని మర్చిపోలేకపోతుంది అన్నమాట పాపం మర్తోగలాడే హక్తాయిదాళే తను తానే క్షమించుకోలేకపోతుంది తను తానే క్షమించుకోలాడే హక్తాయిదాళే అందుకనే ఉరి పోసుకొని చావలసి వచ్చింది అందుకోసం నేను ఆయన సాయకు బంది ఈ రోజు చాలా మంది క్రైస్తవులు ఇలాగే ఉన్నారు ఈ దినాలు చాలా మంది క్రైస్తవులు ఇదే రీతి ఆగిద్దారు ప్రభు క్షమించినా కూడా కర్తను క్షమిస్తారు కూడా తమను తాము క్షమించుకోలేని వారు తమను తాము క్షమించుకోలేరు అలాంటి క్షమాపణ ఆనందం నీకు లేకపోతే అంత క్షమాపణ ఆనందం నేను గెలిది హోదరే క్షమాపణ బలం ఎట్లా సమీపిస్తావు నాకు క్షమాపణ మేజన్ హెంగ్ సమీపిస్తే అందులో ఉన్న రొట్టె రసం అదే రొట్టి రక్ష ప్రభు నీ పాప క్షమాపణ కొరకు అర్పించిన రక్త మాంసాలు కర్త నేను పాప క్షమాపణ కోసం అర్పిస్తున్న రొట్టె రక్ష రస క్షమాపణ ఆనందమే నీ దగ్గర లేకపోతే క్షమాపణ ఆనందమే నిన్ను బలి గెలిది హోదరే అందులో చేతులు వేయటం వల్ల అర్థం లేదు అదే కై హాకుదో మూలక అర్థమిల్ల కాబట్టి నీ గతకాల పాపాలు మరవడం రావాలి అదకాగి నువ్వు హళే కాలం పాపలు మరియు బరబే ఆ పాపములు క్షమించబడ్డాయని గుర్తెరగడం రావాలి ఆ పాపములు క్షమించలు పట్టేమంత గుర్తునిమిగిరబేకు పౌలు చెప్తున్నాడు పౌలు హెళతాయి తానే నా వెనుకున్నవి మరుస్తున్నాను అని హిందీ రోగులను మరిత్తేనే తేళి నా వెనుక నా గతకాల పాపాలు ఉన్నాయి ఎందుకడే హళే కాలం పాపకులవే నేను హింసకుడును దోషకుడును హానికరుడును నన్ను హింసకును దూషకును హానికరను కానీ దేవుడు నన్ను కనికరించాడు ఆదరి దేవుడు కనికరిసిదానే నన్ను క్షమించినాడు నన్ను క్షమించిదానే కనుక వాటిని మర్చిపోతున్నాను అన్నాడు అవుగులను మర్తోగుతాయిదని తెలియదానే నేను మర్చిపోతున్నాను అన్నాడు నన్ను మర్తోగుతాయిదని తెలియదానే క్రీస్తునందు ప్రియులారా వినండి క్రీస్తునందు ప్రియవాదోరు కేళ్ళ్రి నేను క్షమాపణ పొందినాను నన్ను క్షమాపణ హొందిదేని మళ్ళీ ఆ పాపాలు నేను ఇక జ్ఞాపకం చేసుకోనక్కర్లేదు మొత్తం ఆ పాపాలని మేలు జ్ఞాపకం అవసరం ఈ మందిరంలో కూర్చున్న మనమంతా ఈ మందిరంలో కూతురంత నావెల్ల ఆ బల్లను సమీపించే ముందు ఆ మేజ్నల్లి సమీపించుకున్న మొదలు ఒకటి చెయ్యండి ముందు మాడ్రి మీరు చెయ్యవలసిన ఒకటి నువ్వు మాడబెక్కదు వందు వెనుకున్నవి మరవండి ఇందిరోదన్న మరీ మీ వెనుక ఉన్నవి గతకాలపు పాపాలు నువ్వు హిందిరువంతో హళే కాల పాపాలు వాటిని మర్చిపోవడం మనకు చేతనవ్వాలి అవుగులను మర్తు హోగుతున్న మీ కైలాగబోయే ఆ క్షమాపణ బల్లను చాలా అర్థవంతంగా సమీపిస్తాం అవగలే ఆ క్షమాపణ మేజను అర్థవంతంగా సమీపిస్తే రెండో సంగతి చెప్తాను రండి రెండో విషయం వెళ్తాను కేళ్ళు గతకాలములో కొన్ని విజయాలు మన జీవితంలో ఉంటాయి గతకాలదని కేవలం విజయం